దీనత్వముతో అలంకరించబడాలి. అలాగ దీనులంగా మనం ఎలాగుంటామో అందుకే దీనత్వానికి సూచనగా బైబిల్లో గొర్రెపిల్లను చూపెడతారు. యేసు ప్రభు కూడా తనను గొర్రెపిల్లతో పోల్చుకున్నారు. ఎందుకొరకు? గొర్రెపిల్ల ఒకటి ముందు నడుస్తూ ఉంటే మందంతా కూడా దాన్ని అనుసరించుకుని ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతాయి, అంతే, కాపరి ముందు వెళ్ళిపోతూ ఉంటాయి. వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన మౌనముగా తల వంచుకుని ఉండెను అని ఉంది. గొర్రెపిల్ల సాత్వికమైనది, గొర్రెపిల్ల మౌనమైనది, గొర్రెపిల్ల దీనత్వం కలిగింది. తన సొంత ఆలోచనలేమి పెట్టుకోదు. యజమానుడు చెప్పాడు నేను చేస్తాను, దేవుడు చెప్పాడు నేను చేస్తాను, దేవుడు నడిపిస్తున్నాడు నేను నడుస్తాను, నా తండ్రి నాకు ఆజ్ఞాపించాడు నేను వెళతాను. అలాగ ఎవరైతే దీనులుగా ఉంటారో దేవుడు ఏమన్నాడు తెలుసా? వారిని రక్షణతో అలంకరిస్తాను అన్నాడు. దీనులుగా నువ్వు వెళుతూ సింహాల బోన్లో పడిపోయినా రక్షణ సింహాల బోన్లో కూడా ఉంది. అగ్నిగుండములో పడిపోయినా రక్షణ అగ్నిగుండములో ఉంది. అందుకొరకు సాత్వికము, వినయము, విధేయత అనే ఈ మంచి లక్షణాలు మన జీవితంలో కలిగి ఉండాలి. యెషయా గ్రంథము 57:15 వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దకును దీన మనస్సు గలవారైనను యొద్దను నివసించును. స్తోత్ర. ఇక్కడ మీరు చదివితే పైన వచనం నుండి ఆయన అమరత్వములో మహిమలో నివసించే దేవుడైన ఆయన పరలోక రాజ్యములో సింహాసనాసీనుడై నివసించేటువంటి దేవుడైన ఆయన భూమి మీద నివసించడానికి ఇష్టపడి ఎవరైతే వినయము కలిగిన వారి ప్రాణము నలిగిపోతుందో, నలిగిపోయిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, వినయముతో కృషించిపోయిన వారి జీవితాలను చిగురింపచేయడానికి, వినయము గలవారి యొద్దను, నలిగిన మనస్సు గలవారి యొద్దను, దీన మనస్కుల యొద్దను ఆయన నివసించునని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రిలరా, మన ముందున్న పందిరంగంలో ఇక్కడికి వచ్చినటువంటి వారు ఏది సాధించాలని నువ్వు వచ్చావో, ఎలాగైనా నా భర్త మారితే చాలన్న, ఎలాగైనా నా అప్పులు తీరితే చాలన్న, ఎలాగైనా నాకొక మంచి వివాహం ఉద్యోగం దొరికితే చాలన్న, ఎలాగైనా నేను ఆత్మీయంగా ఉన్నతంగా దేవుని కొరకు జీవిస్తే చాలన్న, ఎలాగైనా నేను దేవుని రాజ్యము కొరకు జీవిస్తే చాలన్న, నువ్వే ఆశతో వచ్చావో తమ్ముడు, ఏ ఆశతో వచ్చావో చెల్లెమ్మా, నీ ఉన్నతంగా జీవించాలన్న నీ ఆశ దేవుడు ఈరోజు నెరవేర్చబోతున్నాడు. దేవుడు అలాగ కొంతమందిని ఉన్నతంగా చేయాలనుకున్న ఆయన ఆశను కూడా నువ్వు నెరవేర్చగలుగుతావు. ఎప్పుడో తెలుసా? వినయము కలిగి నువ్వు జీవిస్తే, విధేయత కలిగి నువ్వు జీవిస్తే. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5-6 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించునట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఇదే మాటను మరొక చోట ప్రభు మాట్లాడుతూ అంటారు, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. బైబిల్లో ఎంతమంది హెచ్చైన స్థితిలోకి ఉన్నారో, ఎంతమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నారో, వాళ్ళందరూ తగ్గించుకున్నవారే.
వాళ్ళందరూ దీనస్థితిలోనికి వెళ్ళిన వాళ్ళే, వాళ్ళందరూ దీనులుగా బ్రతికినటువంటి వారే. కారణం ఏంటని అడిగితే వారి దీనత్వమే వారిని హెచ్చించింది, వారి దీన మనస్సే వారిని హెచ్చించింది, వారి దీన హృదయములోనికే దేవుడు దిగి వచ్చి వారితో నివసించాడు. ఆ నలిగిన హృదయాలనే దేవుడు ఉజ్జీవింపజేశాడు. కనుక విరిగి నలిగిన హృదయముతో దీనుడుగా దీనురాలిగా ఉంటావా, లేక గర్వాంధుడవై దేవుడు నీకు విరోధిగా మార్చబడమంటావా? నువ్వెంత విధేయతగా కలిగి ఉంటావో దేవుడు నిన్నంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడు.